7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చాడన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల కోట్ల రూపాయల నిధులు వృధా చేశారని ఆరోపించారు. బీజేపీ ధనికుల కోసం, బీఆర్ఎస్ కమిషన్ల కోసం పనిచేస్తుందని వివేక్ అన్నారు. కాంగ్రెస్ మాత్రమే పేదల పార్టీ అని, ప్రజల కోసమే పనిచేస్తుందని తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం భీమర మండలం కాజుపల్లి, నర్సింగాపూర్, బూర్గుపల్లి, పోతనపల్లి గ్రామాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వివేక్. నర్సింగాపూర్లో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేతి గుర్తుకే ఓటు వేసి వంశకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు వివేక్. ఎవరికన్నా రాకుంటే మాకు చెప్పండి, మేము మీకు దాన్ని కరెక్ట్ చేసి మీకు లాభం పొందుతాం. ఓకే, అదొకటి కరెక్ట్ అయిపోయింది. రెండోది రాజువారి 10 లక్షల వరకు మీకు ఫ్రీ ట్రీట్మెంట్. సర్జరీ అయింది అనుకోండి, రేపు గ్యాల్ బ్లాడర్ సర్జరీ ఏదైనా సర్జరీ అయింది, 10 లక్షల కన్నా ఎక్కువైతే కేంద్రం నుంచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే ఇంకొక 15 లక్షలు ఇస్తారండి. అంటే మొత్తం 25 లక్షలతో మన ట్రీట్మెంట్ అవుతుంది. మంచి విషయం కదా. మనకు ఇక్కడ విద్య గురించి మీకేమైనా అవసరం ఉంటే చెప్పండి. విద్య గురించి కూడా, స్కూల్ గురించి మీకు నిధులు కేటాయిస్తా, మీ స్కూల్ మంచిగా చేస్తా, మన పిల్లలు మంచిగా చదువుకునే సౌకర్యాలు కల్పిస్తా. రైతులకు కేసీఆర్ అప్పుడు రుణమాఫీ చేస్తాను. రుణమాఫీ 1 లక్ష రూపాయలు చేసిండే ఎవరికన్నా చేయలేదు. 25,000 వరకు కొంచెం చేసిండు, తర్వాత ఎవరు చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇప్పుడు 2 లక్షల రూపాయలు మీకు రుణమాఫీ 15 ఆగస్టు వరకు చేస్తాను. ఇప్పుడు రైతు బంధు ఉన్నది మీ అందరికీ, 5 ఎకరాల వరకు అందరికీ రైతు బంధు వచ్చిందా? కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల ముందు మీకు 460 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చింది, కరెక్టా కదా అమ్మా? గుర్తుందా? అప్పుడు 460 రూపాయలు మీరు డైరెక్ట్గా 460 పే చేస్తుండే మీకు సిలిండర్ ఇస్తుంది. కానీ ఇప్పుడు ఎవరు ఉన్నారు ప్రధానమంత్రి? నరేంద్ర మోడీ. ఆ ధర ఎంత చేసిండు దాన్ని? 1200 చేశాడు. ఇప్పుడేమో 1000 రూపాయలు ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు గ్యాస్ సిలిండర్ కొనాలంటే నరేంద్ర మోడీకి పైసలు పే చేయాలి కదా. మీరు పోయి 1000 రూపాయలు ఇస్తేనే మీకు గ్యాస్ సిలిండర్ ఇస్తాం. ఆ పైసలు ఏమో నరేంద్ర మోడీ గారు పోతారు. అర్థమైందా? మీకు 500 రూపాయలు ఇస్తాను ఎవరు అన్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్నాడు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా. అయితే ఆయన ఏమన్నాడు, మోడీ అయితే ఎట్లా 1000 రూపాయలు ఛార్జ్ చేస్తాడు, నేను మీకు 500 రూపాయలు ఇస్తాను మీ అకౌంట్. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, మన అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, ఇచ్చిండా. 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఇచ్చిండా. యువకులకు 3000 రూపాయలు ఇస్తాడు నెలకు, నిరుద్యోగ ఇచ్చిండా. మన పైసలు తీసుకొని ఆ కాంట్రాక్టర్ ఉన్నాడు కదా, ఆ కాంట్రాక్టర్ నేమో ప్రపంచంలో ధనికుడు చేసిండు. ఛాయ్ చేస్తాను నేను, ఛాయ్ చేసి అమ్ముతా మీ అందరికీ అకౌంట్లలో 15 లక్షలు ఇస్తాను. మీకు ఇచ్చిందేమో ఏది ఆయన అంటుండ మీకు వచ్చిందమ్మా? ఎవరికి రాలేదు, రూపాయి కూడా రాలేదు. మనకు ఇంద్రమ ఇల్లులు వస్తాయి, మనకు 3500 ఇల్లు వస్తాయి. మీ ఎవరైతే బీద ప్రజలు ఉన్నారో మొదలు ఆ ఊర్లో చెప్పింది సార్, మా దగ్గర 5 మంది చాలా బీద.